ఈసారి మరొక కథ. కసి తీర్చుకున్న నౌకరు. ఇది మంగోలియా జానపద కథ. శ్రీ కొడవటి కంటి రోహిణి ప్రసాద్ గారి అనుసరణ ఇది. ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. అతను మహా కర్కోటకుడు. అతని ఎక్కడికి వెళ్తున్నా తను కూడా ఒక నౌకరుని తీసుకువెళ్తూ ఉండేవాడు. ఆ నౌకరుని విపరీతంగా హింసిస్తూ ఉండేవాడు. ఏది కారణం లేకుండా అతన్ని నెత్తి మీద గట్టిగా చరిచి బాధ పెడుతూ ఉండేవాడు. ఒక రోజున జమీందారు నౌకరుతో కలిపి పక్క గ్రామానికి వెళ్ళాడు. జమీందారు గుర్రం చాలా పుష్టిది, బలమైన గుర్రం. నౌకరికి మాత్రం బలహీనమైన బక్క చిక్కిన గుర్రాన్ని ఇచ్చాడు. ఇద్దరు ఆ పక్క ప్రాంతానికి వెళ్ళి ఆ పనులు చూసుకొని వచ్చేస్తున్న క్రమంలో దారిలో మబ్బులు పట్టాయి. వర్షం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు జమీందారు తన గుర్రాన్ని వేగంగా దౌడు తీస్తూ, వర్షం బాగా ఎక్కువయ్యే లోపల మనం మన ప్రాంతానికి చేరుకోవాలి, నీ గుర్రాన్ని దౌడు తీయించు అని చెప్పి తన గుర్రాన్ని దౌడు తీయించాడు. దౌడు తీస్తే జమీందారు గుర్రం చాలా బలమైంది కనుక వేగంగా పరిగెడుతోంది. కానీ నౌకరు యొక్క గుర్రం బలహీనమైంది కనుక కాళ్ళు ఈడ్చుకుంటూ ఈ జమీందారు యొక్క గుర్రాన్ని అందుకోలేకపోయాయి. కొంత దూరం వెళ్ళి జమీందారు నౌకరు దగ్గరలో లేకపోవడం చూసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి, ఇదేంటి నీ వెదో గుర్రం పరిగెట్టట్లేదు, ఎందుకు అలా వెనక ఉన్నావు, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నాతో అంటే, నా గుర్రం బలహీనమైంది కదా మహాప్రభు, అందుకని రాలేకపోతుందంటే నువ్వు దాన్ని గడ్డి సరిగ్గా మేనివ్వట్లేదు, అది నీ తప్పు అయితే గుర్రం మీద నింద పెడతావే అని వాడి తల మీద గట్టిగా మళ్ళీ చరిచాడు జమీందారు. జమీందారు చరిచిన చరుపుకి ఆ గుర్రం మించి కింద పడబోయి తను తమాయించుకుని ఎలాగో గుర్రాన్ని పట్టుకుని ఆగాడు. అంతలోనే హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది, ఒక పిడుగు పడింది. ఆ సమయానికి అసలే జమీందారు చాలా పిరికివాడు. వర్షం అన్నా మెరుపులన్నా పిడుగులన్నా చాలా భయం, వెంటనే కళ్ళు మూసుకుని ఇలా బిగదీసుకుపోయాడు. ఇదే అదనుగా భావించి నౌకరు తన చేతిలో ఉన్న కర్రతో గట్టిగా ఒక దెబ్బ జమీందారు తల మీద కొట్టి మౌనంగా ఊరుకున్నాడు. ఈ దెబ్బ పిడుగుపాటే అనుకుని జమీందారు గుర్రం జౌలుని గట్టిగా కౌగులించుకుని ఆ జౌలుతో ఆ ముఖం దాచేసుకున్నాడు కళ్ళు మూసుకుని. అక్కడి నుంచి ఇక వరద మెరుపులు ఉరుములు పిడుగులు పడుతూనే ఉన్నాయి. పిడుగు పడినప్పుడల్లా ఈ నౌకరు తన చేతిలో ఉన్న కర్రతో ఆ కస్తీర జమీందారిని ఒక్కొక్కటి కొడుతూనే ఉన్నాడు. అలాగా కొంతసేపటికి జమీందారు స్పృహ తప్పి గుర్రం మీద నుంచి కిందకి పడిపోయాడు. కిందకి పడిపోతే అప్పుడు ఈ నౌకరు కూడా తన గుర్రం మీద నుంచి దిగి, అమ్మయ్యా ఇన్నాళ్ళు ఎంతో హింసించాడు, కస్తీరా తిరిగి ఆయన్ని నాలుగు దెబ్బలు కొట్టగలిగానని మూర్చిపడిన జమీందారు పక్కనే తను కూడా మూర్చిపడిపోయినట్టు నటించి పడుకున్నాడు. కొద్దిసేపటికి వర్షపు జల్లు కురిసి జమీందారు తెప్పరిల్లి ఈ నౌకరు కూడా స్పృహ తప్పి పడిపోయినట్టుగా పడుకున్నాడు. ఆ స్పృహ తప్పి లేచినటువంటి జమీందారు తట్టి లేపాడు. అయ్యో బాబుగారు, మొదటి పిడుగుపాటికే నాకు స్పృహ తప్పిందా ఏమిటి అంటూ నౌకరు అనగానే ఆ జమీందారు అన్నాడు, నీ అంత పిరిగివాడు నేను ఎక్కడా చూడలేదు, ఒక్క పిడుగుపాటుగా నువ్వు పడిపోయావు, చూడు నేను 10 పిడుగుపాట్లు మా వెనకాల తగిలాయి, 10 పిడుగులు నా మీద పడినా సరే నేను ధైర్యంగా ఎలా లేచానో చూసావా, నువ్వేమున్నావురా, మొక్తి పిరిగివాడి నీలాంటి పిరిగిగుడ్డు నేను ఎక్కడా చూడలేదని జమీందారు మీసం తిప్పుతూ వెటకారంగా నవ్వాడు. చిత్తం ద్వర పదండి, సరే మరి ఇంటికి పోతాం, మరి ఏం చేస్తానండి, నేను పిరికివాడిని అంటూ మనసులో అమ్మయ్య ఇన్నాళ్ళకి జమీందారిని నేను తిరిగి మళ్ళీ కొట్టగలిగానే అనుకుంటూ మనసులో నవ్వుకుంటూ జమీందారు వెనకాలే నౌకరు తన పక్క చిక్కని గుర్రం మీద మెల్లగా ప్రయాణం చేశాడు.